हाय फ्रेंड्स अंदर की नमस्कार नेनु मी श्रीनाथ रेड्डी मिट्टपल्ली इवाल तारीख वच्चे मे 31 2020 संवत्सरं इवाल्टि मुख्यांशालकु वस्ते फ्रेंड्स इवाल्टि नुंचि रेनुक कर्फ्यू स्टार्ट अवुतुंदि अदि मीकु अंदरिकी तेलिसिन विषयं कदा सो इवाल इवाल्टि नुंचि सायंत्रं 6 गंटल नुंचि तल्लवारि 6 गंटल वरकु 21 रोजु अंटे जून 20वा तारीख वरकु ई कर्फ्यू अनेटुवंटिदि उंटुंदि अंटे नैट् टैम मात्रमे मीरु तिरगडानिकि लेदु सो जून 21 नुंचि మీకు కర్ఫ్యూ టైమింగ్స్ అనేది చేంజ్ అవుతాయి అంటే నైట్ 9 నుంచి తలవారు 6 గంటల వరకు ఉంటుంది అలాగే జూన్ 21 నుంచి మీకు గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు అన్ని కూడా ఓపెన్ అవుతాయి ఓకేనా సో చాలామంది అడుగుతున్నారు సో గవర్నమెంట్ సంబంధించిన ఆఫీసులు ఎప్పుడు ఉంటాయి అకామాలు కొట్టుకోవడానికి అనేసి సో అకామాలకు సంబంధించిన ఆఫీసులు అన్నీ అయితే కనుక మీకు జూన్ 21 నుంచే ఉంటాయి అలాగే బ్యాంకులు కూడా అంటే మామూలు బ్యాంకులు కానీ అలాగే మీరు ఇంటికి డబ్బులు పంపించుకోవడానికి బ్యాంక్స్ కానీ అంటే ఎక్స్చేంజ్ సెంటర్లు ఉంటాయి కదా ఆల్మోలా ఇలాంటివి సో అవి కూడా 21వ తేదీ నుంచే ఉంటాయి రేపు నెల అంటే జూన్ 21వ తేదీ నుంచి ఓకేనా అలాగే కొంతమంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇది బార్ కోడ్లు కంపల్సరీ కావాల్సిందన్న దేనికి కోఆపరేటివ్ షాపులకు వెళ్ళడానికి అనేసి సో వాటికైతే కనుక మీరు చిన్న చిన్న షాపులు అంటే మీ ఏరియాలో ఉన్నటువంటి చిన్న చిన్న షాపులకు అయితే కనుక అవసరం లేదు మామూలుగా వెళ్ళచ్చు కానీ పెద్ద షాపులకు అయితే కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే కంపల్సరీ మీరు ఆన్లైన్లో టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది టోకెన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది డే టైంలో అయినా సరే మాకు డే టైంలో వదిలేసినారు కదా మేము నేరుగా వెళ్ళచ్చా అనేసి అంటే కుదరదు అది సో డే టైంలో అయినా సరే మీరు కర్ఫ్యూ లేనటువంటి టైంలో మీరు వెళ్ళాలన్నా సరే బార్ కోడ్ కంపల్సరీ తీసుకొని మీరు వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక విషయం అంటే ఇప్పుడు విజిట్ వీసా పైన ఎవరైతే కనుక కువైట్కి వచ్చి ఉంటారో సో వాళ్ళకైతే కనుక ఒక శుభవార్త కానీ చెప్పుకోవాలి ఇప్పుడు చెప్పే విషయం అది ఏంటి అంటే ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళకి విజిట్ వీసా టైం అయిపోయినా సరే వాళ్ళకి మే 31 వరకు గవర్నమెంట్ అనేటువంటిది టెంపరీ వీసా అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతానికైతే కనుక కువైట్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ 31వ తేదీ తర్వాత ఈ విజిట్ వీసా పైన ఎవరైనా సరే వచ్చింటే కనుక వాళ్ళకి ఆగస్ట్ 31వ తారీఖు వరకు విజిట్ వీసాని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి అయితే కనుక అవకాశం ఇస్తుంది అది ఒక నెలకి ఒక దినారు మాత్రమే ఖర్చు అవుతుంది ఫ్రెండ్స్ సో 3 నెలలకి మీరు 3 దినాలను పెట్టుకున్నట్టయితే 3 నెలల వరకు మీకు ఈ విజిట్ వీసా అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతుంది అంటే పెంచుకోవచ్చు అనమాట డేట్ అనేటువంటిది కాబట్టి విజిట్ వీసా పైన వచ్చిన వాళ్ళు ఎవరు కానీ భయపడకండి ఒక దినారు పెట్టి ఒక నెలకి మీరు ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఓకేనా ఇక మామూలు వీసా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అకామా అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే సో దాని గురించి అయితే కనుక రేపు తెలియచ్చు బహుశా ఒక దాని గురించి సో ప్రస్తుతానికైతే నేను తెలియదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇంతకుముందు అకామా అయిపోయిన వాళ్ళకి 31వ తారీఖు వరకు టెంపరీ వీసా అనేటువంటిది ఇవ్వడం జరిగింది సో అది మళ్ళీ 21వ తారీఖు వరకు అయినా సరే అట్లీస్ట్ ఎక్స్టెన్షన్ చేస్తారా లేదంటే 21వ తారీఖు తర్వాత ఆఫీసులు ఓపెన్ అయిన తర్వాత అకామా మనం కొట్టుకోవాలా అనేటువంటి విషయం మనకి రేపటికి కానీ ఒకవేళ న్యూస్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఒకవేళ మీకు రేపు న్యూస్ కానీ వచ్చినట్టయితే నేను మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కువైట్లో పగటిపూట పనిచేసేటువంటి వాళ్ళు అంటే బయట పనిచేసే వాళ్ళు ఉంటారు కదా రోడ్లపైన పనిచేసేటువంటి వాళ్ళు సో వాళ్ళకైతే కనుక ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేయడానికి కుదరదు అది ఆగస్టు చివరి వరకు అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం జరిగింది అంటే బయట వర్క్ చేస్తుంటారు జనం రోడ్డు వర్క్ కానీ ఇలాంటి పనులు ఉంటాయి కదా బయట రోడ్లపైన ఎండలో పనిచేసేటువంటి వాళ్ళు సో వాళ్ళకైతే కనుక 11 నుంచి 4 గంటల వరకు పనిచేయడానికి కుదరదు సో 11 లోపే చేసుకోవాల్సి ఉంటుంది అలాంటి పనులన్నీ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక విషయం అంటే ఈ మహబూబా అలాగే జిల్లీ బాల్షువేక్ అలాగే కైతాన్ ఫర్వానే హీరోలు ఏంటంటే ఈ అజ్నబీలతో పాటు కువైట్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అంటే ఎక్కువ శాతం అజ్నబీలు ఉన్నా సరే కొంత శాతం అయితే కనుక కువైట్ వాళ్ళు కూడా ఉన్నారు ఆ ఏరియాలో సో ఒక ఎంపీ వాళ్ళు మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే ఈ కువైట్ వాళ్ళందరినీ అక్కడ వాళ్ళ దగ్గర నుంచి వేరు చేసి వేరే ప్రాంతాలకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆయన గవర్నమెంట్ని కోరడం జరిగింది ఇంకో విషయం అంటే ఈ కైతాన్ ఏరియాలో ఒక 18 చెక్ పాయింట్లని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక 18 చెక్ పాయింట్లు ఉంటాయి అక్కడ ఏంటంటే ఈ పోలీసులు అంటే వాళ్ళు ఎప్పుడు కాపలా ఉంటారు సో అదేంటంటే బయట వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ప్లేసులు అనమాట అవి సో అలాంటి ప్లేసులు ఏంటంటే చాలా పకడ్బందీగా కాపలా ఉంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫర్వానీ ఏరియాలో అయితే కనుక ఈ ఆర్మీ వాళ్ళు అంటే కువైట్ సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే కనుక మొత్తం ఫర్వానీ ఏరియాని ఐసోలేషన్ చేయడం జరిగింది అంటే వాళ్ళు మొత్తం కాపలా కాస్తున్నారు ఫర్వానీ ఏరియాలో అంటే బయటకు వెళ్ళకుండా అలాగే బయట వాళ్ళు లోపల రానీకుండా చూస్తున్నారనమాట ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ కర్ఫ్యూలో భాగంగా ఇవాళ గవర్నమెంట్ మళ్ళీ ఒక న్యూస్ చెప్పింది అదేంటంటే ఈ రెస్టారెంట్లు కాఫీ సెంటర్లు ఏవైతే ఉంటాయో అక్కడైతే కనుక ఉదయం 6 నుంచి సాయంత్రం 5:30 వరకు ఈ డోర్ డెలివరీ అనేటువంటిది ఇవ్వడానికి కుదరదు అంటే ఆహారానికి సంబంధించిన పదార్థాలు ఎలాంటివైనా సరే డోర్ డెలివరీ ఇవ్వడానికి కుదరదు ఎవరైనా కావాలంటే ఆల్రెడీ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకొని మాత్రమే వెళ్ళవచ్చు అక్కడ తినడానికి మళ్ళీ కుదరదు సో ఆ విధంగా ఒక రూల్ పెట్టింది దాంతోపాటు నిత్యావసర వస్తువులు అంటే మనకి కావాల్సిన గ్రాసరీస్కి సంబంధించిన వస్తువులు ఏవైనా ఉంటే కనుక అలాంటి వాటికి మాత్రం తెల్లవారుతో 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు డోర్ డెలివరీ చేయడానికి అయితే కనుక అనుమతి ఇచ్చింది గవర్నమెంట్ ఫ్రెండ్స్ అలాగే ఈ టెలికమ్యూనికేషన్ అంటే వివా జైన్ ఇలాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి కదా సో ఆ కంపెనీలకి అలాగే ఇంటర్నెట్ ప్రొవైడర్స్ ఏవైతే ఉంటారో ఆ కంపెనీలకి నెక్స్ట్ వచ్చి కళ్ళజోడు షాపులు అంటే స్పెట్స్కి సంబంధించిన ఆఫీస్ షాపులు ఏవైతే ఉంటాయో సో వాళ్ళకి అలాగే లాండ్రీ షాపులు అంటే ఈ బట్టలు ఉతికేటువంటి షాపులు ఉన్నాయి కదా
సో వాళ్ళకి కార్ గ్యారేజ్లు అంటే కార్లు మరమ్మతులు చేసేటువంటి షాపులు, అలాగే కార్లకు సంబంధించిన స్పేర్ పార్ట్స్ అమ్మేటువంటి షాపులు, వీటికైతే కనుక అనుమతి ఇచ్చింది. సో అవైతే కనుక ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఇవాళ ఒక ఎంపీ మాట్లాడుతూ, ఇప్పుడు ప్రజెంట్ ఈ లాక్డౌన్ కారణంగా ఒత్తిడిలో ఉన్నటువంటి ప్రజలకైతే కనుక చాలామంది వాళ్ళ దేశాలకు వెళ్ళాలని కోరుకుంటున్నారు, అలాగే కొంతమంది అయితే కనుక కువైట్కి రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఫ్లైట్స్ మళ్ళీ ఓపెన్ చేస్తే కనుక బాగుంటుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది. అలాగే వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ కంపల్సరీ అందులోనూ మెయిన్గా కువైట్కి వచ్చే వాళ్ళ దగ్గర సైన్ చేయించుకొని, అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ కరోనా వ్యాధిని నిరోధించడానికి తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా గవర్నమెంట్కి మేము పూర్తిగా సహకరిస్తాం, వాళ్ళు ఏ చర్యలు చెప్పినా మేము పాటిస్తాము అని ఒక సైన్ తీసుకొని వాళ్ళని రప్పించితే కనుక బాగుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో ఫ్లైట్స్ వదిలితే బాగుంటుంది అనేసి ఆయన మెయిన్గా కోరడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం అంటే, కువైట్ కస్టమ్స్ వాళ్ళు అయితే కనుక ఇవాళ సుమారుగా ఒక 13,986 మాత్రలను అయితే కనుక సీజ్ చేయడం జరిగింది. సో అదేంటి, ఒక ఎయిర్ కార్గోలో రావడం జరిగింది. సో అది ఎక్కడి నుంచి వచ్చాయంటే లెబనాన్ నుంచి టర్కీకి, టర్కీ నుంచి కువైట్కి అనమాట. అంటే ఎయిర్ కార్గోలో వస్తుంటే ఈ కువైట్లో ఉన్నటువంటి కస్టమ్స్ వాళ్ళు అయితే కనుక వాటిని సీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే ఇంకో విషయం అంటే, కువైట్లో ఏంటంటే ప్రస్తుతానికి మీకు తెలిసిందే కదా, సో ఈ వీసాలు అమ్ముతున్న వాళ్ళపైన అయితే కనుక కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సో అందులో భాగంగానే అతిపెద్ద కంపెనీలు అంటే ఒక 3 కంపెనీలు అంటే వాళ్ళ పేరు అయితే కనుక మనకు చెప్పలేదు, పెద్ద కంపెనీలు అవి. సో అందులో పనిచేస్తున్నటువంటి సుమారు ఒక 4,000 మందిగా ఉన్నారనమాట అలాంటి కంపెనీల్లో ఎంప్లాయీస్. సో వాళ్ళు చేస్తున్నాయంటే ఈ బంగ్లాదేశ్ సంబంధించిన పౌరులను ఎక్కువగా వాళ్ళు పిలిపిస్తున్నారు. సో ఏంటంటే ఎక్కువ డబ్బులు తీసుకొని ఇక్కడ పిలిపిస్తున్నారు, కానీ వాళ్ళకి వచ్చేటువంటి జీతాలు మాత్రం నెలకి 70 దినారాల కన్నా ఎక్కువ రావట్లేదు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. సో అలాంటి కంపెనీలు అయితే కనుక ఇప్పటివరకు చాలా ఎంప్లాయీస్ని విధంగా గ్యాదర్ చేయడం జరిగింది. సో వాళ్ళపైన మేము కఠినంగా చర్యలు తీసుకుంటామనేసి గవర్నమెంట్ చెప్పింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కనుక కువైట్లో ఇవాళ కొత్తగా 851 కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 27,043కి చేరుకుంది. ఇందులో 15,445 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 11,386 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందులో 1,230 మంది ఇవాళ ఒక రోజే కోలుకోవడం జరిగింది. అలాగే ఇవాళ ఒక 7 చనిపోవడం జరిగింది. దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 212కి చేరుకుంది కువైట్లో. అలాగే ఇవాళ నమోదైనటువంటి ఈ 851 కేసులో ఏ ఏ దేశానికి సంబంధించిన పౌరులు ఎక్కువగా ఉన్నారని మనం చూసుకున్నట్టయితే కనుక కువైట్కి సంబంధించిన పౌరులు అయితే కనుక 279 మంది ఉన్నారు. అలాగే భారతీయులు ఒక 165 మంది ఉన్నారు. అలాగే ఈజిప్ట్కి సంబంధించిన వాళ్ళు 129 మంది ఉన్నారు. అలాగే బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు 86 మంది ఉన్నారు. అలాగే మనం హెల్త్ సెంటర్ ఏరియా వైజ్ అంటే గవర్నర్ రేట్ వారిగా మనం చూసుకున్నట్టయితే కనుక ఫర్వానియా గవర్నర్ రేట్లో 279 మందికి ఈ కరోనా అనేటువంటిది రావడం జరిగింది. అలాగే అహ్మద్ ఏరియాలో వచ్చి 214 మందికి, అలాగే జహరాలో వచ్చి 139కి, అలాగే హవాలీలో 117, అలాగే క్యాపిటల్ గవర్నర్ రేట్లో 102 మందికి ఈ వ్యాధి అనేటువంటిది రావడం జరిగింది. అలాగే మనం రెసిడెన్షియల్ ఏరియా వైజ్ అంటే మనకు మంతకాల వరకు చూసుకున్నట్టయితే కనుక జిలీబ్లో వచ్చి 84 మందికి, అలాగే ఫర్వానియాలో 59, అబ్దలీలో వచ్చి 53, అలాగే కైతాన్లో వచ్చి 45 కేసులు చొప్పున నమోదవడం జరిగింది. అలాగే కువైట్లో ఇవాళ మన భారతీయులకు నమోదైనటువంటి 165 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య అయితే కనుక ఇప్పటి వరకు సుమారుగా 8,100 మందికి కువైట్లో మన భారతీయులకి ఈ కరోనా అనేటువంటిది రావడం జరిగింది. అలాగే మనం ఖతార్ విషయానికి వచ్చినట్టయితే కనుక ఖతార్లో ఇప్పటి వరకు 56,910 కేసులు నమోదడం జరిగింది. అలాగే ఓమన్లో ఇప్పటి వరకు 11,437 కేసులు నమోదాయి. అలాగే బహ్రెయిన్లో ఇప్పటి వరకు 11,288 కేసులు నమోదాయి. అలాగే సౌదీ అరేబియాలో ఇవాళ కొత్తగా 1,877 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 85,261 చేరుకుంది. అలాగే ఇరాన్లో ఇప్పటి వరకు 1,51,466 కేసులు నమోదాయి. అలాగే ఇరాక్లో ఇప్పటి వరకు 6,439 కేసులు నమోదాయి. అలాగే ఫిలిపిన్లో ఇప్పటి వరకు 18,086 కేసులు నమోదాయి. అలాగే పాకిస్తాన్లో 69,496 కేసులు నమోదాయి. అలాగే బంగ్లాదేశ్లో ఇప్పటి వరకు 47,153 కేసులు నమోదు కాగా శ్రీలంకలో 1,630 కేసులు నమోదాయి. అలాగే నేపాల్లో ఇప్పటి వరకు 1,567 కేసులు నమోదవడం జరిగింది. ఫ్రెండ్స్, అదే మన భారతదేశ విషయానికి వచ్చినట్టయితే కనుక మన భారతదేశ జాతీయ ఆరోగ్య సంస్థ ఇవాళ ఉదయం ప్రకటించిన రిపోర్ట్ ప్రకారం మన భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు 182,142 మందికి ఈ వ్యాధి అనేటువంటిది రావడం జరిగింది. ఇందులో 89,995 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 86,983 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అలాగే 5,164 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది. సో ఈ రిపోర్ట్ అంటే ఇవాళ మార్నింగ్ది ఫ్రెండ్స్. సో ప్రజెంట్ మనం లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఒకసారి లైవ్ రిపోర్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది వచ్చి మన భారతదేశానికి సంబంధించిన లైవ్ రిపోర్ట్ ఇది. సో ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలో ఇవాళ ఒక రోజే కొత్తగా 8,104 కేసులు నమోదవడం జరిగింది. దీంతో కలిపి మన భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య 189,963 చేరుకుంది. సో ఈ కేసులతో కలిపి మన భారతదేశం ఏంటంటే ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా కేసులు నమోదైనటువంటి దేశాల్లో మనది ఏంటంటే 7వ స్థానానికి వచ్చిందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. సో మన భారతదేశంలో ఇప్పటి వరకు నమోదైనటువంటి 189,963 కేసుల్లో 93,142 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా
91,413 మంది ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందులో 4,479 మంది ఇవాళ ఒక్కరోజే కోలుకోవడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కరోజే 212 మంది చనిపోవడం జరిగింది. దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 5,397కు చేరుకుంది. అలాగే మనం రాష్ట్రాల వారీగా చూసుకున్నట్టయితే కనుక అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఇవాళ కొత్తగా 2,487 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 67,655కు చేరుకుంది. అలాగే మహారాష్ట్రలో ఇవాళ ఒక 89 మంది చనిపోవడం జరిగింది. దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2,286కు చేరుకుంది. అలాగే మహారాష్ట్రలో ఇవాళ ఒక 1,248 మంది కోలుకోవడం జరిగింది. అలాగే ఢిల్లీలో కూడా ఇవాళ కొత్తగా 1,295 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 19,844 చేరుకుంది. అలాగే ఢిల్లీలో ఇవాళ ఒక 57 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 473కు చేరుకుంది. అలాగే తమిళనాడులో ఇవాళ కొత్తగా 1,149 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 22,333 చేరుకుంది. గుజరాత్లో ఇప్పటివరకు 16,794 కేసులు ఉన్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్లో వచ్చి ఇప్పటివరకు 5,501 కేసు ఉంది. మధ్యప్రదేశ్లో వచ్చి 8,089 కేసులు ఉన్నాయి. అలాగే రాజస్థాన్లో 8,831 కేసులు ఉన్నాయి. అలాగే బీహార్లో 3,807 కేసులు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 3,221 కేసు ఉండగా జమ్మూ కాశ్మీర్లో 2,446 కేసులు ఉన్నాయి. అలాగే అస్సాంలో 1,273 కేసులు ఉన్నాయి. అలాగే ఒడిషాలో వచ్చి 1,948 కేసులు ఉన్నాయి. అలాగే కేరళలో ఇప్పటివరకు 1,270 కేసులు నమోదవడం జరిగింది. అదే మనం తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చింటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇవాళ కొత్తగా 110 కేసులు రావడం జరిగింది. దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 3,571 చేరుకుంది. ఇందులో 1,169 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 2,340 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అందులో 51 మంది ఇవాళ ఒక రోజే కోలుకోవడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఒక ఇద్దరు చనిపోయారు. దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 62కు చేరుకుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే కనుక ఈ వలస కూలీలకైతే కనుక ఇవాళ మళ్ళీ ఒక 12 కేసులు రావడం జరిగింది. దాంతో కలిపి మొత్తం వలస కూలీలకు వచ్చినటువంటి సంఖ్య 418కు చేరుకుంది. అలాగే తూర్పుగోదావరిలో ఇవాళ కొత్తగా 16 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 206కు చేరుకుంది. అలాగే కర్నూలులో ఇవాళ కొత్తగా 19 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 723కు చేరుకుంది. అలాగే కృష్ణాలో ఇవాళ కొత్తగా 14 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 470కి చేరుకుంది. అలాగే కృష్ణా జిల్లాలో ఇవాళ ఒక్కరు చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 18 చేరుకుంది. అలాగే బయట దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయితే కనుక 111 మంది ఉన్నారు. ఆ 111 మంది ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే గుంటూరులో ఇవాళ కొత్తగా 11 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 489 చేరుకుంది. అలాగే అనంతపురంలో కొత్తగా 7 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 216 చేరుకుంది. అలాగే చిత్తూరులో కొత్తగా 4 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 257 చేరుకుంది. అలాగే చిత్తూరు జిల్లాలో ఇవాళ ఒకరు చనిపోవడం జరిగింది. దాంతో కలిపి మొత్తం చనిపోయిన వారి సంఖ్య 2కు చేరుకుంది. అలాగే నెల్లూరులో ఇప్పటివరకు 239 కేసులు ఉండగా పశ్చిమ గోదావరిలో వచ్చి కొత్తగా 16 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 99 చేరుకుంది. అలాగే విశాఖపట్నంలో కొత్తగా 2 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 101కి చేరుకుంది. అలాగే విజయనగరంలో కొత్తగా 2 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 24కు చేరుకుంది. అలాగే శ్రీకాకుళంలో ఇప్పటివరకు 23 కేసులు ఉండగా ప్రకాశంలో కొత్తగా 4 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 79 చేరుకుంది. అలాగే కడపలో కూడా కొత్తగా 3 కేసులు వచ్చాయి. దాంతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 116 చేరుకుంది. అలాగే తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే కనుక తెలంగాణలో ఇవాళ రిపోర్ట్ అయితే ఇంకా విడుదల అవుతుంది ఫ్రెండ్స్. సో ఆ రిపోర్ట్ రాగానే మీకు యూట్యూబ్లో స్టేటస్ బార్ కింద నోటిఫికేషన్లో పెడతాను, మీరు అక్కడ ఒకసారి చెక్ చేసుకోగలరు. సో నిన్నటి వరకు రిపోర్ట్ ప్రకారం అయితే కనుక మొత్తం కేసుల సంఖ్య 2,499 ఉండగా అందులో 1,010 మంది ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అలాగే 1,412 మంది ఈ వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళడం జరిగింది. అలాగే 77 మంది ఇప్పటివరకు ఈ వ్యాధి కారణంగా చనిపోవడం జరిగింది. అలాగే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే కనుక ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక రోజే కొత్తగా 54,134 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 62,04,600 చేరుకుంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఒక రోజే 1,354 మంది చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 371,860 చేరుకుంది. అలాగే ఇప్పటి వరకు ప్రపంచం మొత్తం మీద నమోదైనటువంటి కేసుల్లో 27,60,000 మంది వరకు ఈ వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా 30,60,000 మంది వరకు ఈ వ్యాధి నుంచి కోలుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే యుఎస్ఏ, బ్రెజిల్, రష్యా, స్పెయిన్లో అయితే కనుక కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. సో మన ఇండియా అయితే కనుక ఇవాళ నమోదైనటువంటి ఈ కేసులతో కలిపి 7వ స్థానానికి వచ్చిందంటే అత్యధికంగా కేసులు నమోదైనటువంటి దేశాల్లో మంది 7వ స్థానంలో ఉంది. అలాగే చైనాలో అయితే కనుక ఇవాళ కొత్తగా 2 కేసులు మాత్రమే రావడం జరిగింది. చైనాలో ఇప్పటి వరకు 63 కేసులు మాత్రమే యాక్టివ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే కనుక ఫ్రెండ్స్, ఈ విజిట్ వీజాలో ఉన్న వాళ్ళు ఎవరైతే సరే ఈ అకామా రెన్యువల్ చేసుకోవాలి అంటే కనుక, అంటే మీ అకామాని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ అనేటువంటిది నా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడికి వెళ్ళి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు మీ అకామా అనేటువంటిది ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తెలుగు ఫ్రెండ్స్ ఉన్న తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియోని ఫార్వర్డ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, రేపటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.